రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్కు నిరసనగా శుక్రవారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్ణం ప్రసాదరావు మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అవసరానికి కేటాయించాల్సిన నిధులను కేటాయించకుండా ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని అన్నారు. ఇప్పటికే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ నేడు దానిని విస్మరించిందని అన్నారు. దేశంలోని కరోనాతో ఒక పక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోపక్క బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలపై భారాలను మోపుతుందని, దీంతో పేదల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో రాబోయే సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే విభజన హామీలు ఉన్నాయో పోలవరానికి కేటాయించాల్సినటువంటి నిధులు కేటాయించలేదు. కోటిపల్లి రైల్వే లైన్ గాని, అలాగే ఏదైతే యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలకి మేము కాకినాడ అలాగే కాకినాడ సంబంధించినటువంటి పెట్రో క్యారిడర్, అదే సందర్భంలో ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధుల్ని దాదాపుగా 30% తగ్గించడం జరిగింది. అలాగే వ్యవసాయానికి కేటాయించినటువంటి నిధులు తగ్గించారు. మరో పక్క ఏదైతే మన రాష్ట్రంలో ఒక ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మిస్తానన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా తీసుకున్నటువంటి ఏదైతే గృహ నిర్మాణ పథకం ఉందో ఆ పథకానికి కూడా దారుణంగా నిధులు తగ్గించడం జరిగింది. అంచేత ఇటీవల ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ఈ రాష్ట్రానికి దక్కాల్సినటువంటి న్యాయమైన వాట దక్కాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్ట్ సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా. మరో పక్క కేంద్ర బడ్జెట్టు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ఈ కాలంలో మన ఫిబ్రవరి 1వ తేదీని ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అదనంగా పెంచామన్నారు. మరో పక్క పేదలకు దక్కాల్సినటువంటి ఏదైతే నిధులు సబ్సిడీలు ఉన్నాయో అయ్యేమో తగ్గిస్తూ ఉన్నారు. అందుచేత పెరిగినటువంటి ఈ నిధులన్నింటినీ కూడా ఆదాని ఇలాంటి దొంగలకి వీళ్ళు సమకూర్చేటువంటి ఉద్దేశంతో అభివృద్ధికరమైనటువంటి బడ్జెట్ మేము పాతకాలానికంటే వచ్చే కాలానికి 2.5 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెంచామని చెప్పేసి గొప్పలు చెబుతూ మరో పక్క పేద ప్రజలకు అన్యాయం చేసేటువంటి ఈ బడ్జెట్ని తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా జరిగేటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా.